హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ స్వీట్ రెసిపీ తయారు చేయబోతున్నాను. ఆరోగ్యకరమైన ఎంతో టేస్టీగా ఉండే పిస్తాపప్పుతో తయారు చేసినటువంటి రవ్వలడ్డను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను. ముందుగా 25 గ్రామ్స్ పిస్తాపప్పు తీసుకొని ఇలా తురుముకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది తురుముకునేది లేదు అనుకుంటే కనుక మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నప్పుడు మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఇదైతే మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చూడండి. అంతా కూడా ఇలా పట్టుకోవాలి. అలాగే నట్స్ కూడా తీసుకోవాలి. 25 గ్రామ్స్ లెక్కలో తీసుకున్నాను అన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇవి వేయించుకోవాలి. ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టుకొని అది వేడయ్యాక జీడిపప్పు ద్రాక్ష వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగే టైంలో ఈ పుచ్చగింజలు కూడా వేసుకోవాలి. పుచ్చగింజలు లేకపోయినా పర్లేదు. ఒకవేళ అవి వేసేటప్పుడు మాత్రం ముందే వేయొద్దండి, అవి ఊరకనే వేగిపోతాయి. కొంచెం జీడిపప్పు ద్రాక్షలు కొంచెం వేయించుకున్నాక అప్పుడే గింజలు వేయించుకోవాలి. ఈ నట్స్ అన్నీ కూడా ఇలా వచ్చాక తీసుకోవాలి. నట్స్ వేయించుకున్న పాత్రనే పెట్టుకొని అందులో 1 కప్పు రవ్వ తీసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చికొబ్బరి తురుము, అలాగే తురుముకున్నటువంటి పిస్తా పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 4 స్పూన్లు వేసిన నెయ్యి, పచ్చికొబ్బరి వేసాం కాబట్టి పచ్చికొబ్బరి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, కొంచెం నీరుగా ఉంటుంది. కొంచెం ఆ నీరంతా పోయి మొత్తం రవ్వ, కొబ్బరి, అలాగే పిస్తా పప్పు అన్నీ కూడా సమానంగా వేగేలా చూసుకోవాలి. ఈ పిస్తా పప్పు తీసుకోవడం వలన మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో కాల్షియం, విటమిన్స్ అన్నీ కూడా అందుతాయి. మనకి తినేదానికి కూడా మంచి రుచిగా కూడా ఉంటుంది ఈ పిస్తా పప్పు. ఈ పిస్తా పప్పు కొంచెం కలర్గా కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఈ లడ్డు అనేది కూడా కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. మనం తిప్పకుండా ఉంటే మాడుతుంది కాబట్టి దగ్గరే ఉండి స్లోగా తిప్పుకుంటూ ఉండండి. మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా వేయించుకోవాలి. చూడండి మంచిగా వేగిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు వేరే పాత్ర తీసుకొని వేయించుకున్నటువంటి మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే షుగర్ అండి, ఇప్పుడు మనం రవ్వ కొబ్బరి ఎంత తీసుకున్నామో దానికి 1 కప్పు సరిపోతుంది. కానీ నేను కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక 1 కప్పు షుగర్ తీసుకోవచ్చు. అలాగే 1 స్పూను ఇలాచీ పౌడర్. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నట్స్ అన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. అంటే ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం వేడి మీద ఉన్నప్పుడు షుగర్ అవన్నీ వేసుకోవాలి. బెల్లము, డ్రై నట్స్ వేసి ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టుంది నా ఛానల్లో. పాలు 1 కప్పు అయితే తీసుకున్నాను, కానీ అన్నీ ఒకేసారి పోయొద్దు. మనకి కావాల్సిన వరకు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. అంటే మరి ఎక్కువగా పోసుకున్నా కూడా మంచిగా రాదు కాబట్టి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముందుగా చెక్ చేసుకోవాలి. మనకి ఉండ ఎలా వస్తుందో చూసుకుని దాన్ని బట్టి పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఉండ రావడం లేదండి, కొంచెం పాలు పోసుకోవాలి. పాలు కూడా కొంచెం కాసిన పాలు పోసుకోవాలి. చూడండి ఇప్పుడు ఉండ కూడా బాగా వస్తుంది. ఇలా చేసుకోవాలి. పాలు మొత్తం పట్టలేదు చూడండి, కప్పు పాలల్లో ఇంకా మిగిలాయి. మనం చెక్ చేసుకుంటూ పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందరూ ఈ కొలతలతోటి ట్రై చెయ్యండి. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి సైజులో ఉండలు చుట్టుకోవాలి. చూడండి ఇలా చుట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ట్రై చేయించండి. ఇలా చాలా ఈజీ పద్ధతిలో చూపించాను, అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి. ఎవరైనా తినవచ్చు. రవ్వ లడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండండి. ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.